ధర్మ సంకటం ధర్మ సంకటం అనేది నిజంగా ఇప్పుడు ధర్మ సంకటంలో పడిపోయింది అంటే ధర్మ సంకటం అని అంటారు ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఎలా చెప్తారో ఎలా అడ్రస్ చేస్తారో అని నిజంగా అంటే ఈ ప్రశ్న చాలా మంది రకరకాలుగా కమెంట్స్ రూపంలో దీన్ని అడుగుతూ ఉన్నారనమాట అందుకని నేను అడుగుతున్నాను ఒక వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్ తీసుకున్నారు విడాకులు తీసుకున్నారు మరి వాళ్ళకి వైఫ్ కానీ లేకపోతే హస్బెండ్కి కానీ ఏటి సూతకం లాంటిది ఏమైనా వర్తిస్తుందా అంటే వైఫ్కి ఏటి సూతకం లాంటిది ఏమైనా వర్తిస్తుందా అంటే మావగారు కానీ అత్తగారు కానీ చనిపోయినా ఇలా అనమాట వర్తిస్తుందా వాళ్ళు పాటించాలా చాలా మంచి అంటే చెప్పాలంటే కనుక అందరి మనసుల్లో ఉండేటటువంటి ప్రశ్నలు మీరు అడిగారు అందరికి కూడా అది మనసులో ఉంటుంది కానీ ఏమిటంటే మేము విడిపోయాం కదా విడిపోయిన తర్వాత మాకేమిటి సంబంధం సంబంధ బాంధవ్యాలు అన్ని పోయాయి బాంధవ్యాలే లేనప్పుడు ఏడు ఏటి సూతకం ఏమిటి అనేవాళ్ళు కొంతమంది అయ్యో ఎంతైనప్పటికీ కూడా ఒకప్పుడు తాలి కట్టిన భర్త కదా భర్త తాలూకా తల్లి తండ్రి పిల్లలు ఉన్నారు మళ్ళా మన దగ్గర పిల్లలు భార్య బాధ్యత మనకు ఉంది ఆ వంశంలో వాళ్ళే కదా ఈ పిల్లలు అందుకని పాటించాలి అనేవాళ్ళు కొంతమంది ఈ రెండు రకాల ఇద్దరి పరిస్థితులను బట్టి మనం ఆలోచించినట్లయితే కనుక ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అసలు వివాహం అనేది ఎప్పుడు చేసుకుంటాము అంటే వివాహం అనేది వాళ్ళ ఏడు తరాలు మన ఏడు తరాలు కూడా చూసి వధువు ఒక వివాహం నిర్ణయించి వాళ్ళ వంశం ఎలా ఉంది ఏమిటి పేరు ప్రతిష్టలు ఎలా ఉన్నాయి వాళ్ళ యొక్క సామాజికంగా వాళ్ళకు ఉన్నటువంటి విలువలు ఏంటనేది ఎంక్వైరీ చేసుకుని అప్పుడు పెళ్లి చేస్తారు చేసిన తర్వాత వీళ్ళు మూడు నాలుగు ముచ్చట్లో ఒకటో ఇద్దరో పిల్లలు పుట్టాకనో పుట్టకుండానో వీళ్ళిద్దరూ కూడా ఏదో ఒక కారణంతో విడిపోతారు విడిపోయిన తర్వాత తెలుస్తుంది ఎందుకంటే చుట్టాలు చుట్టాల్లో ఉంటారు కదా అప్పుడు ఒకే వర్ణం వాళ్ళు చేసుకుంటే చక్కగా తెలిసిపోతుంది అలా తెలిసిపోయినప్పుడు వాళ్ళు పలానా వాళ్ళు చనిపోయారట అంటే ఒక నిమిషం వాళ్ళతో ఉన్న అనుబంధం వీళ్ళకి గుర్తొచ్చి అమ్మాయికి చివుక్కు అంటుంది చివుక్కు అనకుండా ఏం ఉండదు కానీ ఇగో ఇజం అడ్డొస్తుంది ఇప్పుడు అతను మనల్ని విడిచిపెట్టేసి వేరే పెళ్లి చేసుకొని నన్ను నా పిల్లల్ని అభం చేశాడు అలాంటప్పుడు నేనెందుకు పాటించాలి నాకేమిటి సంబంధం కానీ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ వంశం మన దగ్గర ఉన్నప్పుడు పాటించాలి పిల్లలు పాటించాలి భార్య అంటే భార్య ఇంకా నువ్వు డైవర్స్ అయిపోయింది నాకు సంబంధం లేదు అనుకున్నాం కాబట్టి మీద నీళ్లు పోసుకోవడం అనేది నీ సంస్కారానికి విడిచిపెట్టేయాలి అమ్మాయి సంస్కారానికి విడిచిపెట్టేయాలి కానీ పిల్లలు మాత్రం మరి వాళ్ళ వంశం వాళ్ళు వాళ్ళ ఇంటి పేరు తెచ్చుకున్నారు కదా మరి ఆ ఇంటి పేరు తెచ్చుకున్నప్పుడు తప్పనిసరిగా పాటించాలి పాటించాలి ఇంకా లేని పక్షంలో ఒకవేళ లేని పక్షంలో అంటే ఇంకేం లేదు పిల్లలకు కూడా మాకు సంబంధం లేదు లేకపోతే నా పుట్టింటి వాళ్ళ ఇంటి పేరే నేను పెడతా నాకు అతనికి సంబంధం లేదు ఈ పిల్లలకు కూడా నా పుట్టింటి వాళ్ళదే వర్తిస్తుంది ఇంకా సన్ ఆఫ్ అనేది నేను పెట్టను మదర్ ఆఫ్ మదర్ ఆఫ్ ఏ పెడతాను అని లేకపోతేనేమో ఇంకా చెప్పాలంటే గార్డెన్ ఆఫ్ పెడతాను తండ్రిది అని అని ఆళ్ల వంశానికి ఆళ్ల యొక్క గోత్రనామాలు పెట్టుకుని ఇహ మొత్తం ఇహ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మనకి సంబంధం లేదని పూర్తి విరక్తి చెందిన వాళ్ళు కూడా ప్రపంచంలో చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని గౌరవిద్దాం అంతే వాళ్ళ బలవంతంగా చేయకపోతే తప్పమ్మా అని మనం చెప్పడానికి సరిపోమా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎంత మానసిక మానసిక శారీరక ఒక ఆడపిల్ల విడిపోతుంది లైఫ్ నుంచి అంటే గనక అవతలి వాళ్ళ నుంచి ఎంత ఫేస్ చేస్తేనే తప్ప మన హిందూ సంప్రదాయం ప్రకారం ఆడపిల్ల అంత తొందరగా డైవర్స్ కి వెళ్ళదు చూరు పట్టుకునే వేలాడుతుంది అప్పటికి ఇప్పటికీ స్త్రీ పరిస్థితి ఏమీ మారలేదు చాలా పడుతుంది లాస్ట్ మినిట్లు ఇంకా తప్పదు ప్రాణం మీదకి వచ్చింది వాడు పీకి పిసుకెస్తున్నాడు మరి అలాంటప్పుడు ఇంకా అమ్మగుడు ఎందుకు నాకెందుకు ఇంకా అదే తాగి వస్తున్నాడు రోజు ఆ పిల్లలకి లేదు ఈమెకి లేదు ఏం తెచ్చి తేవడం లేదు డైవర్స్ తీసుకోక ఏం చేస్తుంది అలాంటి పరిస్థితులు వచ్చి తీసుకునే వాళ్ళు ఎంతమందో ఉన్నారు ఇప్పుడు పెద్ద పెద్ద జీతాలు అనుకుని పెళ్ళిళ్ళు చేస్తున్నాం చేసిన తర్వాత జీతాలు సంబంధించినటువంటి భోగభాగ్యాలు మాట ఎలాగున్నా అతను తెల్లవారులేస్తే రకరకాల పార్టీల్లో తిరిగి అమ్మాయిని వేదనకు పెడితే ఆ అమ్మాయి చెప్పుకొని చెప్పుకోక తల్లిదండ్రులు ఇంత పెళ్లి చేశారు ఇన్నిక మొత్తం ఉన్న అది లేనిది తప్పు చేసి మరీ చేశారు నాకు అట్లాంటప్పుడు ఇతను అన్ని తీసుకెళ్ళి తాకట్టు పెడుతున్నాడు అన్నీ చేస్తున్నాడు అని ఎలా సర్దుబాటు అవుతుందేమో సినిమా లాగా మారిపోతుందేమో తెల్లవారులేస్తే నా జీవితం మారిపోతుందేమో అని ఆలోచించే ఆడపిల్లలే గోకొల్లమ్మ కానీ ఏంటంటే కొన్ని విషయాల్లో కొంచెం ఈ అవి కొంచెం అక్కడక్కడ జరిగినప్పటికీ కూడా నైంటీ పర్సెంట్ వరకు ఓపిక పడుతున్నారు కానీ ఏంటంటే ఇవి మైలా ఈ అశుచి తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా ఏటి మైలా ఇలాంటివన్నీ పాటించడానికి వాళ్ళ హృదయంలో ఆ యొక్క విడిపోయిన వ్యక్తి పట్ల కానీ కుటుంబం పట్ల కానీ ఏ విధమైనటువంటి ఇష్టత లేకపోతే అయిష్టతే ఉంటే ఆ స్థానంలో ఏ మనం చెప్పేది ఏం లేదు అది అలాగే నడిచిపోతుంది సైంటిఫిక్గా కూడా ఏటి సూతకం లేకపోతే మైలు పట్టడం అనే దానికి ఒక రీజన్ ఉంది ఇప్పుడు ఒక బాడీ అక్కడ ఉంటే దాని చుట్టూ బోల్డ్ అనే క్రిములు ఉంటాయి అందుకని ఇల్లు మొత్తం కలుపుకోకండి ఓ పక్కన ఉండండి శుద్ధి చేసుకోండి అని చెప్పారు అంతే తప్ప మా ప్రతి దానికి మన ధర్మంలో మన సనాతన ధర్మం మనకి ఏదైనా చెప్పిందంటే అది సైంటిఫిక్గానే ఉంటుంది దానికి ఒక రీజన్ ఉంటుంది అండ్ అలా అంటే చేయరని చెప్పి ఇలా ఆచారం అనేది ఒకటి తీసుకొచ్చారు సో దీని ప్రకారం చూసుకుంటే ఒకవేళ మరి బాడీని అది అసలు అక్కడికి వెళ్ళక వెళ్ళకపోయినా కూడా ఇంకా మరి పాటించాల్సిన అవసరం లేదా ఇప్పుడు ఎక్కడ ఏసీలో ఉంటారమ్మా లో ఉంటారు వాళ్ళిద్దరు విడిపోయారు డవర్స్ తీసుకున్నారు వాళ్ళ తాలూకు ఎవరో చుట్టాలు ఫోన్ చేసి చెప్తారు ఆ మీ మావగారు పోయట్టే అని చెప్తారు చెప్పగానే అమ్మాయి ఏం చేస్తుంది వెళితే బాబా వెళ్ళిపోయి ఒక బింది నీళ్లు మీద పోసుకోదు సరే అంత క్రితం ఎంత చేశాడు నాకు ద్రోహం అంటుంది ఫస్ట్ మాట ఎంత చేశారు నాకు కొడుకు చెప్పుకోలేడా నా లైఫ్ పాడ చేశారు కదా స్పాయిల్ చేశారు కదా మరి అలాంటి అమ్మాయి నేను సూతకం పాటించమ్మా అని మనం చెబితే ఎట్లా పాటిస్తుంది అదే ఎంతో బాగా కడుపులో పెట్టుకొని కొడుకు మంచివాడు కాకపోయినా కూడా కోడల్ని బాగా చూసి డైవర్స్ తీసుకున్నప్పటికీ కూడా సంబంధ బాంధవ్యాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఆ కోడలు అన్ని పాటిస్తుంది కొడుకుతో నిమిత్తం లేకుండా ప్రేమతో అభిమానంతో అభిమానం అనే ధనాన్ని హృదయం మీద వేసుకుని ఒక పలకలాగా నా మామగారు నా అత్తగారు వాళ్ళు ఏమిటి పాపం అని ఒక ప్రేమని స్త్రీ అంటేనే ప్రేమమూర్తం మా మాతృమూర్తి అందువల్ల సాధారణంగా క్షమించడానికే ఉంటుంది అవకాశం ఇంకా పూర్తి విరక్తి చెందితే ఇంకా అక్కడ మనం చెప్పడానికి కానీ అట్లీస్ట్ ఒక స్నానం అయినా చెయ్యాలి అని అంటారా అసలు అది కూడా అవసరం లేదంట స్నానం అంటే ఇప్పుడు బంధం తెంపేసుకున్న తర్వాత ఇంకే స్నానం చేస్తే ఏమిటి లాభం బంధం అనేదే లేదు నీ మనసులో నువ్వు స్నానం చేస్తే ఏమిటి కానీ స్నానం చెయ్యాలి వినగానే స్నానం చెయ్యాలి అది మన యొక్క ధర్మ ప్రకారం ఉంది కానీ మరి ఇప్పుడు ఏమీ లేదు బంధమే లేదు అసలు ఏం లేదు నాకు వాళ్ళకి సంబంధమే లేదు అనుకున్నప్పుడు ఎప్పుడో తెలుస్తుందమ్మా వెంటనే ఏం తెలియదు ఊళ్ళల్లో అయితే తెలియాలి తప్ప గ్రామాల్లో అయితే బయట ఎక్కడెక్కడో ఉంటే కనుక ఎవరికి తెలుస్తుందమ్మా ఈలోగా అమ్మాయికి రెండో పెళ్ళి అయిపోతుంది అబ్బాయికి రెండో పెళ్లి అయిపోతుంది ఎవరి సంసారాలు వాళ్ళవి ఎవరి గోల వాళ్ళది అలాంటప్పుడు పలన అంటే చుమ్మడి నీళ్ళు చస్తే చచ్చాడు నా జీవితం బానే ఉంది దానిలోంచి ఆ రొంపిలోంచి బయటకొచ్చాను అనే ఆడపిల్లలు కూడా ఉన్నారు పెళ్లి చేసుకుంటే మరి అప్పుడే అప్పుడు వర్తిస్తుంది ఇప్పుడు రెండో పెళ్లి రెండో పెళ్లి చేసుకుంటే ఇంకా ఇంకేం పట్టించుకో మళ్ళీ ఇంటి పేరు మారిపోయింది అమ్మాయికి ఆ తర్వాత వంశం మారిపోయింది గోత్రనామాలు మారిపోయాయి అది ఏం వర్తించదు అలాగే ఉంటే అప్పుడు కొంచెం ఆలోచించాలి సో మచ్ నమస్తే